నువ్వు ఎమ్మెల్యే స్థానాల గురించి చెప్తా ఉన్నావు, బాగుంది. ఎంపీలకు వచ్చేసరికి వాళ్ళు 4-5 ఎంపీలు గెలిచారు కదా. నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంపీ వచ్చేసరికి కరీంనగర్లో బీజేపీకి పడ్డాయి కదా ఓట్లు, ఎక్కువ దాదాపు 5-6 వేల ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి. నువ్వు వాడు ఎమ్మెల్యేవు, నువ్వు మిగతా డిపాజిట్ రాలేదు, 108 స్థానాలు, ఈ సంగతి అంతే ఎందుకు? తర్వాత జరిగిన ముచ్చట చెప్పు. కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడటం, ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఈ విషయంలో ప్రజల ముందు వాస్తవాలను పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కల్పించాలా. పచ్చి అబద్ధాలు, పెద్ద పెద్ద అబద్ధాలు అని అంటే మీరు ఆడిన అబద్ధాలకు వాటికి ఏమన్నా కంపారిజన్ ఉందా? పెద్ద తేడా ఏం లేదు. మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడిన వాళ్ళే కదా, మీరు అంటున్నారు కదా వాళ్ళని. మీ అబద్ధాలు లెక్క తీయాలా? దళిత బంధు పెద్ద అబద్ధం, పచ్చి మోసం, దగ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెద్ద మోసం, దగ. నువ్వు అబద్ధాల గురించి మాట్లాడతాను, నువ్వన్న ముచ్చటే డబుల్ బెడ్రూమ్ల గురించి. నువ్వు డబుల్ బెడ్రూమ్ల మీద ఏమని మాట్లాడినావు గతంలో? ఏ డబుల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు, వాస్తవమేనా? మళ్ళీ మొన్న అసెంబ్లీలో ఏమని అనౌన్స్ చేసి 3 లక్షలు అన్నారు. అంటే నువ్వు మాట్లాడింది పచ్చి అబద్ధం అనే కదా, మోసం అనే కదా. మొన్న ఏమన్నావు ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ముందు? ఇగో రేపో మాపో కేసీఆర్ నిరుద్యోగ వృత్తిని అనౌన్స్ చేయబోతుంది అన్నావు. ఏది మరి నిరుద్యోగ వృత్తి? ఇంతవరకు అతిగతి లేదు, దీన్నేమనాలా? లేకపోయినప్పటికీ, రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు కాకపోయినప్పటికీ, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా పార్టీ పరంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టే ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి మిత్రులందరినీ, ఈయనకి బాధ్యత 8 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది. 8 ఏళ్ల కాలంలో ఏనాడూ ప్రశ్నించలేన ఇప్పుడు ఒక బాధ్యత గల మనిషి తెలంగాణకు వచ్చి మాట్లాడితే మనం రెస్పాండ్ అవ్వాలా, అవ్వకపోతే ఎట్లా అని ఇప్పుడు అంటున్నావు. మరి 8 ఏళ్ళుగా ఏనాడు ప్రశ్నించలేదే నువ్వు? నోట్ల రద్దు, సైలెన్సు, సపోర్టు, జిఎస్టీ, ఇవాళ నువ్వు మాకు పన్నులు ఇవ్వలే, మాకు పన్ను ఇవ్వలే, మేము 2 లక్షలు ఇస్తే మాకు పన్నులు ట్యాక్సులు కట్టలే, మేము ఇంత ట్యాక్సులు కడితే మాకు రిటర్న్స్ రాలే అని మాట్లాడుతూ ఉన్నావు కదా. జిఎస్టీ సపోర్ట్ చేసినావు, నల్ల చట్టాలు సపోర్ట్ చేసినావు, ఆ విద్యుత్ సంస్కరణల చట్టం సపోర్ట్ చేసినావు, నువ్వు జయని ఉపరాష్ట్రపతి ఎలక్షన్ సపోర్ట్ చేసినావు, నువ్వు ఏ బిల్లుకి కేంద్రానికి సపోర్ట్ చేయలే, నీకు ఇప్పుడు బాధ్యత గుర్తొచ్చింది. జనాలు నవ్వుకుంటున్నారు కేటీఆర్. గోరేది వారు చెప్పిన మాటలు నేను ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నేను దేశంలోనే చూడలేదంటాడు. అయ్యా అమిత్ షా గారు, ఇది నాది కాదు ప్రకటన. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఎవరు చూడలే, వాస్తవం కాదా? ఇప్పుడు ఈయన దానికి పక్క రాష్ట్రాలను తీసుకొస్తా ఉన్నాడు. అరే నువ్వు నీ కంపారిజన్ ఎక్కడ ఉండాలి? నువ్వు సమాధానం చెప్పాల్సింది నీ తెలంగాణ రాష్ట్రం అవినీతికి కేంద్రంగా మారిందా లేదా, కర్ణాటకలో అవినీతి లేదా, ఆడ అవినీతి లేదా? అరే నువ్వు అవినీతిలో ఊరుకుపోయినావా లేదా సమాధానం చెప్పు. పూర్తి అవినీతిలో ఊరుకుపోయినావు కదా. నీ ఎలక్షన్ అఫిడవిట్లు బయట పెడితేనే అవినీతి కనబడతా ఉంది. మీ కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన, ఆయన పేరు పాటిల్ యత్నాల్, ఆయన కేంద్ర మాజీ మంత్రి బసన్ కూడా పాటిల్ యత్నాల్, విజయపుర అనే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కర్ణాటకలో. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, పత్రికలు ఇచ్చింది, ఏమి సీక్రెట్గా నా చెవిలో చెప్పలేదు, లేకపోతే ఇంకెక్కడో ఆయన ఏమి ఒక అరల కూర్చొని మాట్లాడలేదు, పత్రికల్లో బహిరంగంగా బహిరంగ వేదికల మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది, కేంద్ర అధిష్టానం నన్ను అడిగింది, 2,500 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తాము అని చెప్పి, ఇవాళ ఎమ్మెల్యే నేను చెప్పింది కాదు ఇంకోటి కాదు, ఆ ఎమ్మెల్యే ఇంతవరకు సస్పెండ్ కూడా కాలే, బైదవే ఆ ఎమ్మెల్యే సస్పెండ్ కాలే, వీళ్ళు ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే, ఆయన చెప్పింది అబద్ధమని కనీసం ఖండించని కూడా ఖండించలే. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్. అట్లనా ఈయన రాజకీయ అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రాజకీయ అవినీతి గురించి, పక్క రాష్ట్రంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు. అది ఒక బీజేపీ లీడర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద. మరి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పందుల లెక్క, పశువుల లెక్క, అంగళ్ళ పశువుల లెక్క కొన్నావు కదా,
మరి ఇది రాజకీయ అవినీతి కాదా? పార్టీలను పార్టీలనే విలీనం చేసుకున్నావు కదా, ఇది రాజకీయ అవినీతి కాదా? ఇది ఇది రాజకీయ అవినీతి కాదా?